హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటల్ మరియు కరెంట్ అఫేర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో వచ్చేసి మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ తెలుగు ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. సో ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు అన్అకాడమీ గురించి చూద్దామండి. సో అన్అకాడమీ అనేది ఇండియాస్ లార్జెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోర్టల్. ఇందులో వచ్చేసి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అన్ని ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీకి సంబంధించిన వీడియోస్, కోర్సెస్ అనేవి నేను ఫ్రీగా ఇందులో చేస్తున్నానండి. సో ఇందులో టోటల్గా ఇప్పటివరకు 150+ వీడియోస్ చేయడం జరిగింది. ఇవి నేను చేసిన కోర్సెస్, వీడియోస్. ఇప్పటివరకు మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ వీడియోస్కి సంబంధించిన లింక్స్ కూడా కింద మీకు ఇవ్వడం జరుగుతుంది, మీరు ఫ్రీగా వాచ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం కరెంట్ అఫేర్స్ తెలుగు ఎంసీక్యూ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారత వీరుల దేశభక్తి గీతాన్ని ఎప్పుడు ఆవిష్కరించారు? భారత వీరుల దేశభక్తి గీతాన్ని ఎప్పుడు ఆవిష్కరించారు? ఆన్సర్ 2018 జనవరి 10 అండి. సో దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాహర్ల కుటుంబాలకి ఆర్థిక తోడ్పాటునిచ్చే లక్ష్యంతో రూపొందించిన భారత్ కే వీర్ అధికారిక దేశభక్తి గీతాన్ని 2018 జనవరి 10 ఆవిష్కరించారు. ఓకే, సో ఎన్ని కోట్లతో ఆయుధ కొనుగోళ్లకి రక్షణ శాఖ ఇటీవల ఆమోదం తెలిపింది? ఆన్సర్ 15,935 కోట్లు. సో భారత సైనిక దళాల సామర్థ్యాన్ని పరిష్పుష్పం చేయడానికి 15,935 కోట్ల విలువైన ఆయుధ కొనుగోళ్లకి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. సో ఈ మేరకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ గారి నేతృత్వంలో రక్షణ కొనుగోళ్ల మండలి ఆమోదం తెలిపింది. నెక్స్ట్, త్రివిధ దళాల కోసం 12,280 కోట్లతో 7.4 లక్షల ఆస్ట్రల్ రైఫిళ్లను కొనుగోలు చేస్తారు. వీటిని ప్రభుత్వ రంగ ఆయుధ కర్మాగారాలు, ప్రైవేట్ పరిశ్రమలు రూపొందిస్తాయి. నెక్స్ట్, భారత సైన్యం వైమానిక దళం కోసం 982 కోట్ల అంచనాలతో 5,719 స్నైఫర్ రైఫిళ్ల కొనుగోలుకి డిఏసి అంగీకారం తెలిపింది. నెక్స్ట్, తెలంగాణలో 8 కోట్ల రూపాయలతో వెదురు పరిశ్రమను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు? ఆన్సర్ 20 కోట్లండి. సో వెదర్తో వచ్చేసి ఫర్నిచర్ తయారీతో పాటు యువతకి ఉపాధి అవకాశాల కల్పనకు పరిశ్రమ ఏర్పాటు చేయాలని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ నిర్ణయించిందండి. సో 20 కోట్లతో. సో నల్గొండ లేదా యాదాద్రి, భువనగిరి జిల్లాలో దీన్ని ఏర్పాటు చేస్తారు. ఈ పరిశ్రమతో ఏంటంటే 4,500 మందికి ఉపాధి కలుగుతుంది. తెలంగాణ నీటిపారుదల శాఖ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించారు? సో తెలంగాణ నీటిపారుదల శాఖ బ్రాండ్ అంబాసిడర్గా నెహల్ అండి, 5 ఏళ్ళండి అబ్బాయికి. సో తెలంగాణ నీటిపారుదల శాఖ బ్రాండ్ అంబాసిడర్గా ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లికి చెందిన 5 సంవత్సరాల నెహల్ని నియమించారు. సో తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టుపై నిర్వహించిన మేధో మదన సదస్సులో తెలంగాణ నీటిపారుదల పథకాలు, సీఎం కేసీఆర్ పునరాకృతి చేసిన ప్రాజెక్టుల తీరుని నెహల్ అనర్గళంగా వివరించిన తీరు అందరినీ అబ్బురపరిచింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శైలేంద్ర కుమార్ జోషి ఎప్పుడు బాధ్యతలు స్వీకరించారు? సో శైలేంద్ర కుమార్ జోషి వచ్చేసి 31 జనవరి 2018 బాధ్యతలు స్వీకరించారండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా. ఈయన వచ్చేసి 1984 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి. ఓకే, ప్రస్తుతం ఉన్న సిఎస్, ఇంతకుముందు అంటే ఉన్న ఎస్పీ విపి సింగ్ అండి, ఆయన సారీ సిఎస్ ఎస్పీ సింగ్ అండి. ఆయన నుంచి జోషి 2018 జనవరి 2018 బాధ్యతలు స్వీకరించారు. సో జోషి గారు వచ్చేసి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్కే జోషి తెలంగాణకి 4వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. తెలంగాణ తలసరి ఆదాయం ఎంత కోట్లలో? 155,612 అండి.
సో తెలంగాణలో తలసరి ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం విశ్లేషించింది 155,612. అదేవిధంగా జాతీయ తలసరి సగటు ఆదాయం వచ్చేసి 103,212. భారతమాల పరియోజన పథకం కింద తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని రూపాయలని మంజూరు చేసింది? సో ఏకకాలంలో వన్ సెకండ్ భారత్మాల ప్రయోజన పథకం కింద తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఎన్ని రూపాయలని మంజూరు చేసింది? 5,000 కోట్లండి. సో కేంద్ర బడ్జెట్ 2018-19 ప్రకటించిన భారత్మాల పరియోజన పథకం కింద 5,000 కోట్లు మంజూరు కానున్నాయి. సో దీని ద్వారా ఏంటంటే రాష్ట్రంలో 1,000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి మార్గం సుగమం చేస్తున్నారండి. ఈ పథకం కింద వచ్చేసి తెలంగాణలో తొలి దశలో 373 కిలోమీటర్ల మేరకి 5 రహదారులను 4 వరుసల్ని విస్తరింపజేస్తున్నారు. 2వ దశలో వచ్చేసి 627 కిలోమీటర్ల మేర 6 మార్గాల పనులు చేపడుతున్నారండి. నెక్స్ట్, వరంగల్ కోట సమీపంలో ఉన్న బొల్లికుంటలో ఏ శిల్పాలు బయటపడ్డాయి? వరంగల్ కోట సమీపంలో ఉన్న బొల్లికుంటలో ఏ శిల్పాలు బయటపడ్డాయి? రుద్రమదేవి అండి. ఆన్సర్ రుద్రమదేవి. సో వరంగల్ కోట సమీపంలో ఉన్న బొల్లికుంట గ్రామంలో పురాతన శివకేశవ ఆలయం పక్కన రాతి బండల మధ్యలో రుద్రమదేవి శిల్పాలని గుర్తించారు. ఎన్ని? 2 రుద్రమదేవి శిల్పాలని. సో గ్రామ దేవతలుగా పూజలు అందుకుంటున్న ఇవి రుద్రమదేవి విగ్రహాలండి. నెక్స్ట్, రుద్రమదేవి గురించి చూసుకుంటే కాకతీయ సామ్రాజ్యంలో గణపతి దేవుని కుమార్తె 1262 నుంచి 1289 వరకు రాజ్యపాలన చేశారండి. నెక్స్ట్, రుద్రమదేవి కాలంలో ఇటలీ యాంత్రికుడు మార్కోపోలో సందర్శించారు. నెక్స్ట్, చందుపట్ల శాసనం వచ్చేసి రుద్రమదేవి మరణం గురించి వివరిస్తుంది. తెలంగాణలో ఉచిత చీరల పంపిణీకి ప్రభుత్వం ఎన్ని కోట్లను మంజూరు చేయాలని నిర్ణయించింది? 250 కోట్లు అండి. సారీ ఆన్సర్ 230 కోట్లు. సో తెలంగాణలో మహిళలకి బతుకమ్మ చీరలతో పాటు రంజాన్ క్రిస్మస్ల సందర్భంగా పంపిణీ చేయనున్న ఉచిత చీరల్ని ఈసారి పూర్తిగా తెలంగాణలోని నేత కార్మికులకి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఓకే, తెలంగాణలోని ఆడపడుచులకి బతుకమ్మ పండగ కానుకగా, మరోవైపు నేత కార్మికులకు పని కల్పించే సంకల్పంతో ఈ యొక్క ఉచిత చీరలను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ గారు నిర్ణయించారు. సో 230 కోట్లతో 1.20 కోట్ల చీరల్ని ఉత్పత్తి చేయనున్నారండి. సో ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే, వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు ఎంసీక్యూస్ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.